హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి విండో బ్లైండ్స్ అండ్ డోర్ కర్టెన్స్ గురించి అన్నమాట. సో మేమైతే మామూలుగా ఇప్పుడు పైప్స్కి కర్టెన్స్ పెడతాం కదా, అలాంటి మోడల్ కాకుండా అది ఎలా అయినా ఓల్డ్ అయిపోయింది కదా, సో కొత్తగా ఇలా ట్రై చేసాము. ఈ బ్లైండ్స్లో కూడా టూ టైప్స్ ఉంటాయి, కస్టమైజేషన్ బ్లైండ్స్ ఉంటాయి అండ్ వాళ్ళు ఇచ్చే డిజైనర్ మెటీరియల్తో బ్లైండ్స్ ఉంటాయి. మనం కస్టమైజేషన్కి వెళ్తే కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది, ఒక 1000 అలా ఎక్కువ అవుతుందన్నమాట. వాళ్ళు ఇచ్చే మెటీరియల్తో అంటే అదే డిజైన్లో బ్లైండ్స్ చూస్ చేసుకుంటే కొంచెం తక్కువ అవుతుంది. సో మేము హాల్లో అయితే డిజైనర్ చూస్ చేసుకున్నాము, మిగిలిన అన్నిటికి నార్మల్గానే చూస్ చేసుకున్నాము బ్లైండ్స్, విండో బ్లైండ్స్. సో ఇది ఇన్స్టాల్ కూడా చాలా ఈజీగా అండి. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, దాని ఫిట్టింగ్ అదంతా కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా అయినా మనకి స్టీల్ రాడ్స్ లాగా పెట్టి దానికి ట్రాక్స్ వేసి మళ్ళీ కర్టెన్స్ పెట్టి ఇది దానికి అయ్యేదానికంటే కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటే మనకు ఇవి వచ్చేస్తాయి అండ్ లుక్ కూడా ప్రొఫెషనల్గా బాగుంటుంది కొంచెం. ఇప్పుడు ఇది మాకు హాల్లో అన్నమాట ఈ డిజైన్ వచ్చేసి. సో చూసారు కదా, టూ క్లిప్స్ పెట్టేశారు అండ్ ఈజీ టు యాక్సెస్ అన్నమాట. అంటే పక్కన మీకు ఒక వైర్ కనిపిస్తుంది కదా, ఒక థ్రెడ్, ఆ థ్రెడ్తోనే మనము ఆపరేట్ చేసుకోవాలి దీన్ని. అండ్ వీళ్ళు ఈ మెజర్మెంట్ అనేది మన విండో కంటే 4 సైడ్స్ ఒక 3-3 ఇంచెస్ ఎక్కువ మెజర్మెంట్ తీసుకొని రెడీ చేస్తారు కర్టెన్. సో అండ్ మనకి ఇప్పుడు కర్టెన్స్ వేసుకుంటే కొంచెం సన్లైట్ కానీ గాలికి ఎగరడం అలాంటివి వస్తూ ఉంటాయి, కానీ ఇప్పుడు ఇలాంటి బ్లైండ్స్ పెట్టుకుంటే ఏంటంటే స్టాప్ చేస్తుంది అన్నమాట. అంటే క్లోజ్డ్గా ఉంటుంది, మనకు కావాలన్నప్పుడే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు హాల్లో అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు యాక్చువల్గా బుద్ధుడి విగ్రహం పెట్టాలి అని బాగుండేది. సో అది ఇంకా దానికి ప్లేస్ ఎక్కువ ఎక్కడ సెట్ అవ్వకపోతే అట్లీస్ట్ ఇలా బ్లైండ్స్లో అయినా పెద్దగా బుద్ధుడి విగ్రహం ఉండాలని చెప్పి అలా చూస్ చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియాలో. అండ్ డైనింగ్ ఏరియాలో కూడా మీరు చూస్తుంటే కింద ఆ యూనిట్స్కి కింద మాకు అక్కడ వాష్ బేసిన్ కూడా ఉంటుంది. సో అన్నిటికడ కర్టెన్స్ పెడితే అంత లుక్ రాదు, సో దానికి కూడా మ్యాచ్ అవ్వాలి కాబట్టి బ్లైండ్స్ అయితేనే యాప్ట్గా అనిపించింది నాకైతే. సో ఇందులో ఇలా డిజైన్స్ ఉంటాయి అన్నమాట, అంటే వాళ్ళు ఇచ్చే డిజైన్స్ కూడా బాగుంటాయి. కస్టమైజేషన్ ఏంటంటే ఇప్పుడు కొన్ని ఫోటోస్ అట్లా సెలెక్టివ్గా మనకు కొన్ని ఉంటాయి కదా థాట్స్, దానికోసం కస్టమైజేషన్ అంతే. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లో, ఇది పింక్లో చూస్ చేసుకున్నాం ఎందుకంటే మా బేబీ రూమ్లో వార్డ్రోబ్స్ కూడా పింక్ అండ్ వైట్. సో మేము ఈ థీమ్ కూడా పింక్ అండ్ వైట్, అలా మా యూనిట్స్కి అండ్ అక్కడ ఉన్న వాటికి ఐటమ్స్కి మ్యాచ్ అయ్యేలాగా మేము కలర్స్ అనేవి చూస్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో. మాస్టర్ బెడ్రూమ్ అది ఏంటంటే మొత్తం ఐవరీ కలరే ఉంటుంది, వాల్ కానీ వార్డ్రోబ్స్ కానీ అన్నీ. సో మేము ఇక్కడ కర్టెన్ కూడా బ్లైండ్స్ కూడా ఐవరీలోనే అలా కొంచెం గోల్డిష్లో ఉండేలాగా సెలెక్ట్ చేసుకున్నాము. చూసారు కదా ఎంత ఈజీగా ఫిట్టింగ్ చేయొస్తుందో, అండ్ ఈజీగా మనము ఎంత కావాలంటే అంత పైకి కిందికి చేసుకోవచ్చు. అండ్ కిచెన్లో వచ్చేసి మేము కొంచెం డిఫరెంట్గా బ్లైండ్స్ వేరేవి తీసుకున్నాము, అంటే ఇవి అల్యూమినియంవి అన్నమాట, అవన్నీ వేరే మెటీరియల్. ఇందులో మెటీరియల్ని బట్టి కూడా కాస్ట్ ఉంటుంది. సో కిచెన్లో ఏంటంటే మేము ఇలాంటివి కొంచెం డిఫరెంట్గా ఉండాలని చూస్ చేసుకున్నాము ఎందుకంటే హాల్లో ఎట్లయినా బాగుండాలి కాబట్టి కస్టమైజేషన్ తీసుకున్నాము. మిగిలిన రూమ్స్లో వాళ్ళు ఇచ్చిన డిజైన్స్లోనే సెలెక్ట్ చేసుకున్నాము. కిచెన్లో వేరే బ్లైండ్స్ అన్నమాట, అలా 3 టైప్స్లో మేము సెలెక్ట్ చేసుకున్నాము. కిచెన్లో ఇది వచ్చేసి అల్యూమినియం బ్లైండ్స్. ఇదేంటంటే మా కిచెన్ థీమ్కి కలర్కి మ్యాచ్ అయ్యేలాగా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో అలా చూస్ చేసుకున్నాము. దాని ఆపరేటింగ్ అనేది ఇలా ఉంటుంది, ఓపెన్ క్లోజ్ ఉంటుంది అండ్ పైకి కిందికి కూడా అనొచ్చు. సో ఇప్పుడు వచ్చేసి డోర్ కర్టెన్స్ అన్నమాట. డోర్ కర్టెన్స్కి కూడా మేము వీళ్ళ ద్వారానే చేపించుకున్నాము. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది ఎం ట్రాక్ అన్నమాట. ఇలా కర్టెన్స్కి ట్రాక్ వేస్తారు, రాడ్స్ అలాంటివి కాకుండా. మిడిల్లో మనకు ఒక థిన్ లైన్ లాగా ఒక స్పేస్ ఉంది కదా, అందులో క్లిప్ సిస్టమ్ ఉంటుందన్నమాట. దానికి
ఈ కర్టెన్స్ తోని అలా ఫిక్స్ చేస్తారు, వీడియోలో చూస్తున్నారు కదా. సో మనకి దీంతో అయితే అసలు ఏం ప్రాబ్లం ఉండదు. అయినా కూడా వాళ్ళు ఒక 10 క్లిప్స్ అలా ఎక్స్ట్రా అయితే ఇచ్చారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీగా మనము లెఫ్ట్ ఆర్ రైట్ అలా జరుపుకోవచ్చు, అండ్ ఈజీ టు వాష్ కూడా. వాళ్ళు ఇచ్చే కర్టెన్ క్లాత్ కూడా చాలా బాగుంది, చూస్తున్నారా వీడియోలో ఎంత బాగుంది కదా. సో మేము మెయిన్ డోర్కి 2 బెడ్రూమ్స్కి రెండింటికి ఇవే చూస్ చేసుకున్నాము. అండ్ ఈజీ టు క్లీన్ అంటే ఇవి మనం వాషబుల్, చాలా ప్రీమియం మెటీరియల్ అన్నమాట కర్టెన్స్ అయితే. అండ్ బ్లైండ్స్ కూడా అవి వాషబుల్ అంటే వాషింగ్ మిషన్లో వేయడానికి లేదు, మనం ఒక వెట్ క్లాత్ తీసుకొని క్లీన్ చేయడానికి ఉంటుంది అన్నమాట. ఈ కర్టెన్స్ అయితే కంపల్సరీ మనం వాషింగ్ మిషన్లో వేసుకొని కూడా వాష్ చేసుకోవచ్చు. సో ఈ బ్లైండ్స్ అండ్ కర్టెన్స్ మొత్తము వీళ్ళ ద్వారానే మేము చేపించుకున్నాము. వీళ్ళు ఆల్ ఓవర్ హైదరాబాద్ ఎక్కడున్నా కూడా వాళ్ళ సర్వీస్ అయితే చేస్తారు. నేను వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ది బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తారు. సో ఫైనల్గా ఆల్ ఓవర్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. అండ్ మనకి చూడ్డానికి కూడా బాగుంటుంది కదా, అంటే ట్రాక్ అనేది చూడ్డానికి బాగుంటుంది, ఇట్లా ఆడ్గా ఉండకుండా కొంచెం ఫ్యాషన్గా లేటెస్ట్ మోడల్ లాగా అనిపిస్తుంది అన్నమాట. అండ్ అన్నీ ఇంకా మేము వాల్కి మ్యాచింగ్ అండ్ డోర్స్కి మ్యాచింగ్లో కొంచెం కాంట్రాస్ట్లో అలా తీసుకున్నాము. ఐవరీ, గోల్డిష్ బ్రౌన్ అలాంటి కలర్సే చూస్ చేసుకున్నాము. ఒకటే థీమ్లో డిఫరెంట్ డిజైన్స్ అలా వెళ్ళామన్నమాట కర్టెన్స్, అంటే ఒకటే కలర్ 3 డిఫరెంట్ డిజైన్స్లో వెళ్ళాము. బ్లైండ్స్ ఏమో ఇంకా మా కబోర్డ్స్కి మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాము. అండ్ ఇవి ఇప్పటివరకు అయితే మాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, అంటే ఈ వీడియో ఎప్పుడో తీసాము, 2 మంత్స్ అవుతుందన్నమాట మేము యూజ్ చేయబట్టి. ఇది 2 మంత్స్ మొత్తము ఎలా ఉంది అంతా అయిపోయాకనే నేను రివ్యూ ఇస్తున్నాను ఈ వీడియో గురించి. అంత అయితే బాగానే ఉంది ఇప్పటివరకు. అండ్ ప్రాబ్లం అయితే ఏం రాలేదు. సో ఫైనల్గా మా అవుట్పుట్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వాళ్ళు మెజర్మెంట్ ఫస్ట్ అయితే ఇలా తీసుకుంటారు, అన్నిటికి కూడా వాళ్ళు ఒక 3 ఇంచెస్ ఎక్కువనే పెట్టుకొని వాళ్ళు రెడీ అయితే చేస్తారు. మనము మెజర్మెంట్ తీసుకున్నాక కొటేషన్ అంతా ఫైనల్ అయిపోయాక ఒక 1 వీక్లో వాళ్ళు రెడీ చేసుకొని ఒక కొంచెం సేపట్లోనే ఫిక్స్ చేసేస్తారు. 1 అవర్ కూడా పట్టదు, ఈజీగానే ఫిక్స్ చేసేస్తారు. సో ఇలా ఉంటుందన్నమాట. కర్టెన్స్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి, క్వాలిటీ బట్టి కాస్ట్ ఉంటుంది. మేమైతే ప్రీమియం కర్టెన్స్కే వెళ్ళాము, ఎందుకంటే మనం 1 టైం పర్చేస్ కాబట్టి ఏదైనా ప్రీమియంకే వెళ్తున్నాము. సో ఫైనల్గా అవుట్పుట్ మొత్తం చూసేసి మీకైతే ఏం నచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై, ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. అండ్ ఇంకా వీడియోస్ ఉన్నాయి, ఇప్పటి నుంచి డైలీ ఒక వీడియో కంపల్సరీ అప్లోడ్ అయితే అవుతుంది. అన్ని వీడియోస్ చూడండి, మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే చేయండి. ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా నేను కంపల్సరీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. బాయ్ బాయ్.